గోదావరి వరద ఉధృతి స్థిరంగా ఉంది. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. 14.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అటు పోలవరం దగ్గర నీటి మట్టం 33.5 మీటర్లు ఉండగా 11,87,497 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళుతోంది. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై వరద ప్రభావం పడింది. అల్లూరి జిల్లాలో 100కు పైగా లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చింతూరు నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు 5 రోజులుగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన అంబేద్కర్, కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 55,000 ఎకరాలకు పైగా వరి, 30,000 ఎకరాలకు పైగా నారుమళ్లు, 1,400 ఎకరాలకు పైగా ఉద్యాన కూరగాయల పంటలు నీట మునిగాయి. అటు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 47.4 అడుగులుగా ఉంది. 11,15,568 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తూ ఉండగా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అంబేద్కర్, కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రైతులు లంక భూముల్లో ఉన్న పశువులను, మేకలను, గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాటు పడవల ద్వారా ఏటుగట్టుకు పశువులను తరలిస్తున్నారు రైతులు. రాత్రే కదండి.